కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నందుకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉగ్రవాయి గ్రామంలో జోరుగా ప్రచారం కొనసాగింది. గంప గోవర్ధన్ ఉగ్రవాయి గ్రామానికి రాగానే ఉగ్రవాయి సర్పంచ్ సునీత జనార్దన్ రెడ్డి, ఎంపీపీ ఆంజనేయులు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్వాగతం తెలిపారు. ముందుగా శ్రీ అభయాంజనేయ స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ ప్రచారంలో వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఉగ్రవాయి గ్రామ ప్రజలను ఉద్దేశించి గంప గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుందని, ఉచిత స్కీమ్ ద్వారా తెలంగాణ ప్రజలను ఆదుకున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు సంతృప్త పెద్ద పదవి వచ్చినాడా మనం ఇంతకంటే ఎక్కువ సంతోషపడతాం. కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి అందితే ఇంకా ఎక్కువ సంతోషపడతాం. కాబట్టి మనం ఈసారి మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చినట్టుంటే వారి
ముంగట పిల్లలం 75 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి ఎవ్వడైనా రైతుకు పెట్టుబడి ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. రైతు బంధు అనేది పెట్టి రైతు పుట్టే అప్పులలో ఉన్నాడు కొట్లాడి తెచ్చిన తెలంగాణన అట్లా ఉండొద్దని రైతుకు ఆదుకోవాలని పెట్టుబడి సాయాన్ని 4000 ఎకరానికి ఇచ్చి ఆ తర్వాత రెండు పంటలకు 8000 దాన్ని 10000 చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా మూడోసారి ముఖ్యమంత్రి అయితాడు 16000 రూపాయలు ఏడాదికి ఎకరానికి రెండు పంటలకు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది మీ అందరి కోసం కాదు, మీరు బాగుపడితేనే రైతులు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది. కాబట్టి ఇలా 16000 రూపాయలు చేసుకుంటా ఉన్నాం. ఇలా ఎవరైనా ఆలోచించి